2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒడిశా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవకతవకలు జరిగాయని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అనేక ఆరోపణలు వస్తున్నా మౌనముద్ర వహించిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు నోరు తెరిచింది, స్పందించింది. నోరు తెరవలేదు, స్పందించింది మాత్రమే. అయితే ఈ స్పందించిన తీరు అంత సంతృప్తికరంగా లేదు. ఓట్ ఫర్ డెమోక్రసీ, ఏడీఆర్ వంటి సంస్థలు ఎన్నికల సంఘానికి అందచేసిన ప్రశ్నలకు నివేదికలపై నేరుగా స్పందించకుండా ఎక్స్ వేదికగా ఎన్నికల సంఘం స్పందించింది. ఆ స్పందన కూడా ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ఉంది. పోలింగ్లోనూ ఎన్నికల కౌంటింగ్లోనూ జరిగిన అవకతవకల గురించి ప్రధాన మీడియాలో వార్తలు రావటం లేదు, కానీ సోషల్ మీడియాలో దానిపై రచరచ జరుగుతోంది. దీనిపై ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం అంతో ఇంతో బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమేనని కారణమని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి, యూట్యూబర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రధాన మీడియాను, ముఖ్యంగా జాతీయ మీడియాను తన అధుపాధ్యంలో పెట్టుకుంది. దీంతో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే బాధ్యతను యూట్యూబ్ తదితర సోషల్ మీడియా సంస్థలు చేపట్టాయి. అందుకే సర్కారు తమపై కక్షగట్టి కొత్త బిల్లు తీసుకువస్తుందని వారు ఆరోపిస్తున్నారు. తమ కృషి వల్లే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గౌరవనీయమైన స్థాయిలో సీట్లు లభించాయని పేర్కొంటూ ఇప్పుడు కష్టకాలంలో ఉన్న తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. పార్లమెంటులో దీని గురించి ప్రస్తావించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిజంగానే సోషల్ మీడియాలో ఉన్న అపసవ్య ధోరణులను ఎదుర్కొనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఉంటే తాము స్వాగతిస్తామని, సహకరిస్తామని కూడా వారు అంటున్నారు. బిల్లును బహిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, సంతకాల సేకరణ బహిరంగపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ జరుపుతున్నారు. అలా ఉంచితే ఎన్నికల సంఘం ప్రతిస్పందనను పరిశీలిద్దాం. పోలింగ్ శాతాల్లో తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలు ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వస్తున్న విషయం తెలిసింది. అయితే అది తప్పుడు ప్రచారమని, ఎన్నికల ప్రక్రియకు అప్రతిష్ట కలిగించేందుకు జరుగుతున్న ప్రయత్నమని ఎన్నికల సంఘం ఆరోపించింది. ఓట్ల శాతంలో భారీగా తేడాలు ఉన్నట్లు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ తన విశ్లేషణలో గుర్తించింది. ఆంధ్రప్రదేశ్లో 12.59, ఒడిశాలో 12.38% పోలింగ్ శాతం కన్నా రాష్ట్రాల్లో ఈ తేడా అధికంగా ఉన్నట్టు తెలిపింది. తొలుత ప్రకటించిన పోలింగ్ శాతం కన్నా తుది పోలింగ్ శాతం బాగా ఎక్కువగా ఉంది. దీనిపై స్పందించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. దాంతో ఎన్నికల సంఘం ఎక్స్ ద్వారా సమాధానాలు ఇచ్చింది. చాలా పోలింగ్ స్టేషన్ల వద్ద 7 గంటల తర్వాత ఓటర్లు లైన్లలో ఉన్నారని తెలిపింది. అందువల్ల వాటి పోలింగ్ సమాచారం మరుసటి రోజునే తెలిసిందని పేర్కొంది. ఆ కారణంగానే ప్రాథమిక ఓటింగ్ శాతానికి, తుది ఓటింగ్ శాతానికి మధ్య తేడా కనిపించిందని వివరించింది. నిబంధనలు ఖచ్చితంగా పాటించి పోలింగ్ శాతాన్ని నమోదు చేసినట్టు కూడా సమర్థించుకుంది. పోలింగ్ శాతంపై అభ్యర్థులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపింది. వివిధ కారణాలను పేర్కొంటూ 2019లో 138 ఎన్నికల ఫిర్యాదులు రాగా, ప్రస్తుతం వాటి సంఖ్య 79 తగ్గిందని వివరించింది. అయితే దాని వివరణ సంతృప్తికరంగా ఉందంటే ఈ అంశాలను పరిశీలిద్దాం. ఫిర్యాదుల సంఖ్య తగ్గడం తన ఘనకార్యంగా ఎన్నికల సంఘం చెప్పుకుంటోంది. అర్ధరాత్రి తర్వాత కూడా పోలింగ్ జరగడంలో అంతరార్థం ఏమిటి? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఓట్ల తేడా ఎక్కువగా నమోదైన పలుచోట్ల అధికారంలో ఉన్న బీజేపీకే ఫలితాలు అనుకూలంగా ఉండటాన్ని కూడా ఎన్నికల సంఘం వివరించలేకపోయింది. తన స్పందనలో ఎందుకు అలా జరిగిందో వివరించలేకపోయింది. దానితో ప్రజలలో అనుమానాలు, అసంతృప్తి అలాగే ఉన్నాయి. ఇలా ఉండగా ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏం చెప్పింది అనే విషయం గతంలో స్వేచ్ఛా మీడియా వీడియో చేసింది. అయినా మరొకసారి రికాప్చులేట్ చేసుకోండి, గుర్తు తెచ్చుకోవడానికి ఏం చెప్పిందో చూద్దాం. ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ లెక్కల ప్రకారం ఒడిశాలో బీజేడీ, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలైన ఓట్లను 49 లక్షల పైచిలకు ఓట్లను బోగస్గా సంస్థ పరిగణించింది.
ఆ ఓట్లను మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య సమంగా పంచితే 28,000 అవుతుంది. అంతకంటే తక్కువ తేడాతో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాల సంఖ్య 77, గెలిచినవి 11, వీటిని జత చేస్తే మొత్తం 88. అంటే సింపుల్ మెజారిటీ. ఈ విషయాన్ని పలుసార్లు సాక్షి మీడియా ప్రస్తావించింది, ఇతరులు కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు. పోలింగ్ చిత్రాలు ముగిసినగా ప్రకటించిన ఓట్ల తేడాలో తుది ప్రకటన చేసిన పోలైన ఓట్లకు కౌంట్ చేసిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసాలు. షెడ్యూల్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే అరుణ్ గోయల్ అనే కమిషనర్ తప్పుకోవడం, షెడ్యూల్ ప్రకటన ఒక రోజు ముందు కమిషనర్లుగా ఇద్దరు అధికారులు చేరడానికి బయట పెట్టిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఈవీఎంల పనితీరుపైన పారదర్శకతపైన అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినది. వీడిఎఫ్ కేవలం సందేహాలకు మాత్రమే పరిమితం కాకుండా పోలింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా జరిగిన అవకతవకలను ఎత్తిచూపింది. ఎన్నికల ప్రక్రియకు ముందు ఎన్నికల సంఘంలో జరిగిన అసాధారణ మార్పులను ఎండగట్టింది. ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల సంఘం అవలంబించిన ఏకపక్ష ధోరణిని నిర్ధారించి అనేక రాజకీయ పార్టీలు విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సంస్థ మరింత జాగ్రత్తగా అధ్యయనం చేసి పద్ధతి ప్రకారం తన అనుమానాలను రికార్డ్ చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రూపంలో నివేదించింది. ఫలితాల ప్రకటన అసమంజసత్వాన్ని వెలికి తీసింది. సాధారణ పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 7 లేక 8 గంటలకల్లా పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించడం రివాజ్. ఎక్కడైనా కొన్ని బూతులలో పోలింగ్ ఆలస్యంగా జరిగితే అవి కూడా కలుపుకొని రాత్రి ఆలస్యంగా కానీ అరుదుగా మరుసటి రోజు కానీ తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటిస్తోంది. ఈ పెరిగిన ఓట్ల శాతం గతంలో ఎన్నడూ 1% మించిన అనుభవాలు లేవు. కానీ ఈసారి పోలింగ్ ముగిసిన 4 రోజుల తర్వాత తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడం విచిత్రం. ఈసారి మాత్రం 7 దశల పోలింగ్లోను అసాధారణ పెరుగుదల నమోదైంది. కనిష్టంగా 3.2% నుంచి గరిష్టంగా 6.32% వరకు పెరుగుదల 7 దశల్లోనూ కనిపించింది. గరిష్టంగా 4వ దశలో పోలింగ్లో 6.32% పెరుగుదల నమోదైంది. ఈ దశలోనే పోలింగ్ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో 12.54%, ఒడిశాలో 12.48% ఓట్లు పెరుగుదల కనిపించింది. ఇది దీనిపై విఎఫ్డి విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతూనే లేక పోలింగ్ జరిగిన ఈవీఎంల బదులు కౌంటింగ్లో కొత్త మిషన్లు వచ్చి చేరితేనే తప్ప ఈ అసాధారణ పెరుగుదల సాధ్యం కాదని విఎఫ్డి అభిప్రాయపడింది. కనుక ఈ పెరిగిన ఓట్లను బోగస్ ఓట్లుగా అది పరిగణించింది. ఈవీఎంలలో ఏదో ఇంద్రజాలం జరిగిందనగా మరో దృష్టాంతాన్ని కూడా విఎఫ్డి నిర్ధారించి తుది ప్రకటన చేసిన పోలైన ఓట్లకు కౌంట్ చేసిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి. కొన్ని చోట్ల కౌంట్ చేసిన ఓట్లు పెరిగాయి, మరి కొన్ని చోట్ల తగ్గాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్లోని 9 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 3,500 నుంచి 6,500 వరకు ఓట్లు కౌంటింగ్ సమయానికల్లా తగ్గిపోయాయి. ఇటువంటి నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 174 ఉన్నాయని విఎఫ్డి తెలియజేసింది. విఎఫ్డి సంస్థ బోగస్గా పరిగణించిన ఓట్ల కంటే తక్కువ తేడాతో ఎన్డీఏ గెలిచిన సీట్లు వాస్తవానికి ప్రతిపక్షాలకు గెలవాల్సిన సీట్లుగా విఎఫ్డి వర్గీకరించింది. రాష్ట్రాల వారీగా పెరిగిన బోగస్ ఓట్ల మొత్తాన్ని ఆ రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాలు సమానంగా విభజించిన అనంతరం ఆ సంఖ్య కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిన సమీప ప్రత్యర్థిని అసలైన విజేతగా విఎఫ్డి లెక్కగట్టింది. ఈ లెక్కన 79 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఓడిపోవాల్సి ఉంది. విఎఫ్డి గణిత సమీకరణం లేక డేటా క్రంచింగ్ ప్రకారం ఒడిశాలో బీజేడీ, ఆంధ్రలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలైన ఓట్లలో 49 లక్షల పైచేరుకు ఓట్లను బోగస్గా సంస్థ పరిగణించింది. ఆ ఓట్లను మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు సమంగా పంచితే 28,000 అవుతుంది. అంతకంటే తక్కువగా తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాల సంఖ్య 77, గెలిచిన 11కి వీటిని జత చేస్తే మొత్తం 88. అంతే సింపుల్ మెజారిటీ వచ్చేది. విఎఫ్డి సంస్థ ఆషామాషిగా బోగస్ ఓట్ల సంఖ్యను నిర్ధారించలేదు. అనుమానించడానికి హేతుబద్ధమైన అనేక ఉదంతాలను అది ఉదాహరించింది. షెడ్యూల్ ప్రకటన కొద్ది రోజుల ముందే అరుణ్ గోయల్ అనే కమిషనర్ ఎందుకు తప్పుకున్నారని ప్రశ్నించింది. షెడ్యూల్ ప్రకటన ఒక రోజు ముందు కమిషనర్లుగా 2 అధికారులు చేరారు. వీరిలో ఒక అధికారి పూర్వాశ్రమంలో అమిత్ షా దగ్గర అధికారిగా పనిచేశారని, మరొక అధికారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వద్ద పనిచేశారని ఆ సంస్థ వెల్లడించింది. పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీ ఏజెంట్లకు ఇవ్వాల్సిన 17 C ఫామ్లను ఎంతమంది ఏజెంట్లకు ఇచ్చారో తెలుపగలరా అని ఆ సంస్థ సవాలు చేసింది. ఈవీఎంల వారీగా ఫామ్ 17 C లో నమోదు చేసిన ఓటింగ్ వివరాలు కౌంటింగ్లో లెక్కించిన ఓట్లతో సరిపోల్చడానికి ఒక స్వతంత్ర అధ్యయన సంస్థ అధ్యయనం జరపాల్సిన అవసరం ఉన్నదని విఎఫ్డి అభిప్రాయపడింది. ఎన్నికల సంఘానికి ఇచ్చిన పిటిషన్లో ఇర్రెగ్యులారిటీస్, అవకతవకలు, ఇల్లీగాలిటీస్, చట్టవిరుద్ధమైన పనులు, అలాగే
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను అమలుపరచకపోవటము, కౌంటింగ్లో జాగ్రత్తలు తీసుకుపోవటం అంటే అంశాలను లేవనెత్తింది. ఎన్నికల సంఘం తన ఎక్స్లో స్పందించిన దాటిలో విఎఫ్డి అడిగిన ప్రధానమైన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలకు మాత్రమే సమాధానం చెప్పినట్లుగా స్పందించినట్లుగా నటించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.